ఇప్పుడు అదేవిధంగా నవీన్కి సంబంధించి వాళ్ళ బావ నరేష్ మొంతపడు ఉన్నారు సో చెప్పండి అసలు ఇప్పుడు జరిగే ఎనిమిది రోజులు అవుతుంది నరేష్ ఈ విధంగా హత్యకి గురయ్యాడు సో అంటే ఏంటి ఇప్పుడు ఎనిమిది రోజుల వరకు శిక్ష పడకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారేమో వాళ్ళను ఆ అబ్బాయిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది మాకు కానీ ఎంత రక్షించినా వాళ్ళను మాత్రం శిక్ష పడేటట్లు ఉరి శిక్షనే పడేటట్లు చూడాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ పడకపోతే మాత్రం అతనికి మా అతను మాత్రం బయటకు వచ్చినా కూడా బతకడు చంపేసేటట్లు చేయాలి అతనికి ఆ కోర్టుకు మళ్ళీ పోయి కోర్టుకైనా కోర్టు దగ్గరికైనా పోయి ముందర కూర్చొని ధర్నాలు చేసైనా కూడా అతనికి శిక్ష పడేటట్లు చేయడమే మా పని అతనికి శిక్ష పడే వరకు మా నవీన్కు ఆత్మశాంతి అనేది జరగదు కావున పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికీ రీ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు కానీ అదే దిశా దిశ కేసులో అయితే పాపం నలుగురు నలుగురిని చంపేయడమే జరిగింది ఎందుకు వాళ్ళు ఒక రెడ్డి సబ్బాయి అని కా రెడ్డి సమ్మాయిని ఇలా చేసినందుకని అనుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఈ రెడ్డి సమ్మాయి అనేసి కాపాడడం కోసమైనా చేయవచ్చు కావున వాళ్ళను దిశా దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసేసారో ఆ విధంగా ఇతన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం చేయడం చేసేటప్పుడే చంపేయడం చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం అతన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయండి ఎందుకు అతను భూమి మీద భారం అతను ఇప్పటికే పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నాడు మీరు నన్ను ఏం చేయలేరు మీ లా నన్నేం చేయలేదు అని గట్టిగా అంటుండు లా ఏం చేయలేదు అని అంతా తెలుసుకున్నప్పుడు అతన్ని బతికియడము బతికిచ్చి జైల్లో పెట్టడం తిండి తిండిదండగా అతను అసలు అసలు బతకడమే వేస్ట్ అతను అతను ఉండాల్సిన అవసరమే లేదు భూమి మీద అంతా లాని చదివి లా ఏం చేసుకోలేదు నన్ను అనేసి ధైర్యంగా ఉన్నవాడికి పోలీసు వాళ్ళు అతనికి ఎన్కౌంటర్ చేయడం చాలా మంచిది అతను ఇంకో ఈ విధంగా మా నవీన్ని ఏ విధంగా చేసి ఇంకో అబ్బాయిని కూడా చేయలేడనేం కాదు ఇప్పుడు ఒక ఒకసారి ఆయన మర్డర్ చేయడం అంటే ఈజీ అనిపో అనిపించింది కావున ఇప్పుడు అతనికి ఇంకొకరిని చంపడం ఉట్టిగా నడుచుకుంటూ పోయే మంచినైనా చంపేయాలనిపిస్తుంటుంది అతనికి ఒకసారి అలవాటు అయితే అదే అలవాటులో పడిపోతుంటుంది కావున అతన్ని ఖచ్చితంగా శిక్ష లేదంటే ఎన్కౌంటర్ చేయాలి కదా అతి త్వరలో ఈ విధంగా వాళ్ళని చేస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం ఈ రెండిట్లో ఏమి జరగకపోతే మేము ఈ ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ పడకపోతే అందరం ఊరు 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 మొత్తం కలిసి అదే కోర్టు ముందల లేదంటే మన అబ్దుల్లాపూర్ స్టేషన్ ముందల అక్కడనే వచ్చి ధర్నాలు చేసి అతని శిక్ష పడే వరకు మేము సో ఊరుకునేది లేదు అతను ఒకవేళ బయటకు వచ్చినా కూడా మేము కోర్టుకు ఒక రా రాజకీయ ఇది మన రాజ్యాంగం రాజ్యాంగం దాని మీద నమ్మకంతో శిక్షలు పడతాయేమో అనేసి కోర్టులో ఉన్నామన్నమాట కానీ ఆ శిక్షలు అనేవి పడనప్పుడు వాళ్ళు శిక్ష అయినప్పుడు మేమైనా వేస్తాం కదా మా కడుపు కోత మా ఇప్పుడు పన్నెండు దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అతన్ని పెంచి పెద్ద చేసి ఇంకొక వన్ మంత్లో అతను చదువు చదువు అయిపోయి ఏదైనా జాబ్ చేస్తాడేమో అనుకుని ఆలోచనతోటి మేము ఉన్నాము ఇప్పుడు అతను ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ అంటే బీటెక్ ఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకొక వన్ సెమిస్టర్ ఏమో ఉందేమో అనుకుంటా అతన్ని ఆ సెమిస్టర్ రాసేస్తే అతను వాళ్ళ మామయ్య చే చేస్తున్న కంపెనీలో జాబ్ ఇప్పిద్దాంలే అనుకున్నాం కానీ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు అతన్ని ఖచ్చితంగా వాళ్ళు చంపకపోతే మేము చంపడానికి రెడీలో ఉన్నాం వాళ్ళ అమ్మ ఇప్పటికే నా నేను నాకు ఇప్పుడు బలం లేదు నేను ఇప్పుడు ఆమె తిండి మానేసింది రోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నాము సూది ఇప్పుడు ఆమెకు బలం లేదు బలం ఉంటే ఆ వాడు గనక బయటికి వస్తే వాళ్ళమ్మని చంపేస్తుంది మనం ఎవరు చంపాల్సిన అవసరం లేదు ఆమె కడుపుకు కడుపు పోతే ఆమెకు ఏర్పడ్డది కాబట్టి ఆయన నన్ను చూపెట్టు నేను చంపుతా నేను జైలు తీస్తా నేను జైల్లోకి పోతా ఎవరు పోకొరు నన్ను చూపెట్టరు అతను ఎడ ఉండ చూపెట్టరు అనేసి అంటే ఇప్పుడు కాదమ్మా మనకు ఒక కోర్టు ఉంది రాజ్యాంగం ఉంది లాయర్లు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు అతనికి శిక్ష పడే విధంగా చేస్తారు కంపల్సరీ ఆ విధంగా చేస్తారు కాబట్టి అట్లా అనేసి మనం కొంచెం ఒప్ప చెప్పుకొని ధైర్యం ఇచ్చుకుంటూ బతికిస్తున్నాం ఇప్పటికైతే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయింది ఆ అన్నమే తినట్లేదు ఏదో గ్లూకోజ్ల మీద గ్లూకోజ్లు ఇంజెక్షన్ల మీద బతుకుతుంది ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళైతే ఇక వాళ్ళు రోజుకు ఒక పూట కూడా తినేది గగనం అయిపోయింది అసలు నవీన్ ఎలాగో మీరు బావని చెప్తున్నారు కదా ఏమన్నా అమ్మాయిని లవ్ చేశారు అమ్మాయిని ఇద్దరు లవ్ చేశారు మధ్యలో ఈ అబ్బాయి అడ్డం వచ్చాడని చెప్పేసి అమ్మాయి ఇంకొక అబ్బాయికి కంప్లైంట్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి కక్ష పెట్టుకొని ఈ అబ్బాయిని చంపి ఈ అబ్బాయిని చంపేశారని చెప్పేసి జరుగుతున్నాయి ఇలాగా అసలు వీళ్ళిద్దరికీ ఏమన్నా మా మనస్పర్ధలు ఉన్నాయా లేదంటే ఈ విషయమేనా కేవలం అంటే ఇప్పటికీ మాకు నవీన్ ఈ విషయం గురించి లవ్ చేస్తున్నా అని కానీ ఫ్రెండ్స్ ఉన్నారని కానీ మాకు ఇక్కడే తెలియదు అనమాట ఏమంటే ఇక మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం నవీన్ బాగా చదువుతున్నావా అంటే బావా నేను బాగా చదువుతున్నాను నేను నేను చూడు నువ్వు చూస్తూనే ఉండు నేను మంచి కంపెనీలో మంచి జాబ్ తీసుకుంటా అని ఇప్పుడు నువ్వు టెన్త్లో నువ్వు చెప్తూనే ఉన్నావు నేను టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకున్నా ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నా బీటెక్లో కూడా చూడు బావా నేను నీకే నీ నువ్వు ఒప్పుకునేటట్లు నేను మార్కులు తెచ్చి చూపెడతా నువ్వు నీ నువ్వు మెచ్చేటట్లు నేను జాబ్ తెచ్చుకుంటా అని చెప్పేసి అనేవాడు అసలు వాళ్ళిద్దరికీ మనస్పర్ధాలు ఉన్నాయనే విషయం కూడా మాకు తెలియదు అందరితో మా ఊర్లో కలగలుపుగా ఉండేది ఎవరితోటి ఇప్పటి వరకు నేను ఫలానో తోటి నేను కొట్లాడుకున్న వాళ్ళను కొట్లాడ కొడుతుర్రు లేదంటే వాళ్ళను తిరుతుర్రు ఎందుకంటే మాది ఆ పిల్లాడు అట్లాంటి కాదు కాబట్టి మేము కూడా ఎప్పుడు డౌట్ పడలేదు అనమాట పలాని ఎవరు కొట్టిరు చేసారు అనే విషయం ఎప్పుడు వచ్చి చెప్పేది కాదు తెలియకపోయేది మాకు ఎప్పుడు చెప్పలేదు అట్లాంటి విషయాలు అసలు మరి మీకు ఏమన్నా అతను ఫోన్లో నుంచి మాట్లాడే విషయాలు కానివ్వండి వాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి ఏమైనా అనుమానం ఏమైనా వచ్చిందో మీకు అంటే బావగదు కొంచెం క్లోజ్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంతకుముందు రాకపోయేది కానీ ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్స్ అయిన తర్వాత వాళ్ళ హరిహర కృష్ణ అనేటే అతనే ఫోన్ చేసి మా మామకు ఫోన్ ఫోన్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది మీ నవీన్ ఊరికి వచ్చిండా రాలేదా అనేసి రాలేదని చెప్పంగానే మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి మీ నవీన్ కాలేజీ కన్నా పోయిండే అడుగురని కాదు రాలేదని చెప్పాం మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి అంకుల్ మీ నవీన్ ఆ కాలేజీలో లేడు మీ దగ్గరికి రాలేదు మరి మనం ఇద్దరం కలిసి కంప్లైంట్ ఇద్దాం రండి అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర నేను ఆడ గొడవ అయింది ఇచ్చిపెట్టి వచ్చిన మరి ఆడ ఉన్నాడా లేరా ఓసారి మిస్సింగ్ కేసు అన్న వేద్దాం రని అని పిలిపించుకున్నాడు ఆడికి పిలిచేటాలకు మేమందరం కలుసుకొని ఆడికి పోయేటాలకు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అప్పుడు అనేది మాకు నవీన్ లేడు అనే అనుమానం అప్పుడు బలపడిందే కానీ నవీన్ అంతవరకు బతికే ఉండు ఎక్కడనో ఒక దగ్గర ఉండు స్కూల్లో కా ఫ్రెండ్స్ దగ్గరనో కా హాస్టల్లోనో ఎక్కడో దగ్గర ఉండేమో అని ఫ్రెండ్స్ తోటి ఎక్కడన్నా టూర్కి ఏమన్నా పోయిందా అనే ఆలోచన కూడా ఉన్నది కానీ మాకు చెప్పకుండా పోడే కానీ ఇతను మేము కొట్టినాము నేను ఇక్కడ ఇచ్చిపెట్టేసిన నైట్ పదకొండు గంటలకు ఆడ ఇచ్చిపెట్టేసిన అన్నప్పుడు అతని మీద డౌట్ వేసి అప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం మేము చివరిగా చెప్పండి ఈ విషయం ఇప్పుడు వరకు అతనికి శిక్ష కానీ పడకపోతే చివరిగా నిర్ణయం ఏంటి శిక్ష కానీ పడకపోతే వాళ్ళమ్మనే చంపేస్తుంది సార్ అతనికి అతన్ని బయటకు వచ్చిన ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు పోయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు లేదా వాళ్ళ బావోళ్ళి ఇంట్లోనే ఉంటాడు ఎక్కడన్నా ఒక దగ్గర అయితే ఉంటాడు కదా ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నా ఉండని వాళ్ళమ్మనే చంపేస్తా అని చెప్పి చంపేస్తుంది బతకనే అది వాళ్ళమ్మ వాళ్ళమ్మకి చెప్పేస్తారు ఎందుకంటే కడుపు కోత అమ్మకు తెలుసు అమ్మ గ గవర్నమెంట్ మీద మరియు కోర్టుల మీద కొంచెం నమ్మకం ఉంది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అతనికి ఉరిశిక్ష లేదంటే ఎన్కౌంటర్ చేయాలి ఒకవేళ ఈ ఇలాంటి పరిస్థితుల్లో రెండు కాకపోతే వాళ్ళమ్మనే అతన్ని చంపేస్తాయి